సీఎం పదవి తనకు కొత్త కాదని అని చంద్రబాబు చెప్పారు. సత్యవేడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన దుర్మార్గుల చేతిలో రాష్ట్రం నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు చెప్పే టీచర్లను క్యూల దగ్గర కాపలా పెడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు మద్యం షాపులు తెరిచారని విమర్శించారు. జగన్ రెడ్డి జలగల ప్రజల రక్తాన్ని తాగుతున్నాడని మండిపడ్డారు. సొంత బ్రాండ్ మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారన్నారు. జగన్ తన కేసుల కోసం ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. జగన్ వైరస్ దానికంటే ప్రమాదవంతంలో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కరోనా వైరస్ కన్నా వ్యాక్సిన్ ఉంది, జగన్ వైరస్ కు వ్యాక్సిన్ కూడా లేదు. ఈ వైరస్ కానీ ఇంకా ఇట్లా రాజ్యాన్ని రాజ్యాంగం నమోదు చేస్తున్న వ్యక్తి జగన్ రెడ్డి. అంబేద్కర్ రాజ్యాంగం కావాలా, జగన్ రెడ్డి రాజ్యాంగం కావాలా? మొన్న తిరుపతికి వస్తానన్నాడు, నేను చెప్పేటికి అన్నిటికి సమాధానం చెప్తానుకున్నా. తిరుపతికి రావా? రావడు. కరోనా అంటాడు, కరోనా బాగానే ఉంది, కానీ దీనికి కరోనా అక్కడ వాలంటీర్లు పెట్టి సన్మానాలు చేసి 260 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినప్పుడు కరోనా లేదు తమ్ముళ్ళు. ఇది ముఖ్యమంత్రి నీతి చెప్పేది. ఏం చెప్తాడో ఏం చేస్తాడో మీరే చూశారు. అందుకని మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తా ఉంది. కానీ మీ ఉత్సాహం మీ పట్టుదల ఒక్కరు కలగకుండా ఉన్నారంటే నాకు అనిపి